పాపం దేవినేని ఉమను ఈ నడమ టీడీపీలా ఎవ్వలు దేక్తలేరులా కనీసం మీటింగ్లకు కూడా పిలుస్తలేరు పిలిచినా మాట్లాడమని చేతికి మైక్ కూడా ఇస్తలేరు ఇజ్జత్ తీసి గజ్జగడుతున్నారు అంతేందుకు ఇలా మైలవరం నియోజకవర్గంలో మీటింగ్ పెడితే కనీసం పాస్పోర్ట్ అంత సైజ్ కూడా ఫోటో ఏయలేదు కావాలంటే చూడండి తెలుగు దేశం పార్టీలా దేవినేనుమ పాత్ర ఊరుకులాట ఉత్తసాట లెక్కనే అయింది టీడీపీ అనే పేరు ఇనవడితే జబ్బలు జరుచుకొని బాబు గారికి భజన చేసే ఉమగారు దేనికి గొరగాకుండా అవుతున్నాడు ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలోనే తీచెక్కన పెడుతున్నారట పేరు ఇనవడతలేదట ఫోటో కనిపిస్తలేదట గట్టిగా మాట్లాడితే ఈసారి టికెట్ కూడా ఇవ్వద్దు ఆయన అన్ని మాటలు తప్ప చేతలు ఉండయి పవర్లు ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకుంటలేడు దేవినేను మా వద్దే వద్దు బొమ్మసాని సుబ్బారావు ముద్దని ఆత్మీయ సభ పెట్టుకుని తీర్మానం చేసిర్రు బొమ్మసాని సుబ్బారావు గారే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటేనే మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుందని ఈ సభ ముఖంగా ప్రకటిస్తున్నాను కథం ఇంకెక్కడ టీడీపీ ఇంకెక్కడ దేవినేనుమా ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి సావు తప్పి కండ్లు లొట్టవైనట్టు ఏదో ఉన్నదా అంటే ఉన్నది నడుస్తున్నదా అంటే నడుస్తున్నది అప్పుడో ఇప్పుడో ఏదో ఒక లీడర్ కనబడుతున్నాడు ఇక ఈ తీరుగా నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని ఎవరికి వారు మీటింగులు పెట్టుకుంటుంటే ఇంకేమేలుగా పెడతారు వీళ్ళెట్లా ప్రజలకి పోతారు లేకుంటే మొత్తానికి మొత్తంగా దేవినేనుమ ఎక్స్ట్రాల్ చేస్తుండు పార్టీ పరువును గంగలు కలుపుతుండనే చంద్రబాబే ఈ మీటింగ్ పెట్టించి ఉమకు షాక్ ఇచ్చిండో లేకుంటే బొమ్మసాని సుబ్బారావే సొంతంగా మీటింగ్ పెట్టుకున్నాడో తెలియదు గానీ మైలవరంలో టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టుకునే పరిస్థితికి వచ్చింది మరి లేకపోతే ఉత్తుత్తగనే ఇంత పెద్ద పంచాయతీ ఎందుకైతుంది నిప్పులేందే పొగరాదు కదా.